జానకి. ఏమండి? సావిత్రి. ఏమండి? లక్ష్మి. ఏమండి? మన గదిలోకి పదండి. ఇక నుంచి ఎవరి పిల్లలతో వాళ్ళ వాళ్ళ గదిలోనే పడుకోవాలి. ఇది ఈ రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం. అయ్యా, అలా అరకండి అయ్యా. మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాము. అంతా కలిసే కదయ్యా పంచుకున్నాం. వెళ్ళరా, వెళ్ళు. నీకు భార్య ఉంది, నీకు పడక గది ఉంది. వేసుకోండి రా, మీరు వేసుకోండి, తలుపులు వేసుకోండి. మీరు కూడా ఏంటండి, పిల్లలేదు? అమ్మాయి, చిన్న పిల్లల వాళ్ళు ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నాన్నకు కావాలి, బడికెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి, గుడికెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి. కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే బరువయ్యాను జానకి, బరువయ్యాను. ఏంటండి, ఇంకా అదే ఆలోచిస్తున్నారా? ఎలా మర్చిపోగలను లక్ష్మి? జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు బాధపడకండి. ఎంత మాటన్నాడో చూసావా, నా భార్య ఇబ్బంది పడుతుంది, బయటకెళ్ళండి నాన్న అన్నాడు. వాణ్ణి ఎలా పెంచాను? చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మాన్పించేశాను. జ్వరమొస్తే ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనే మింగాను. నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఇంతమంది అమ్మల్ని ఇచ్చాను. నాన్న అన్న ప్రతిసారి నాన్నల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి. నిజమేనండి, మనమంతా ఇలా లేమే, మన కుటుంబానికి దిష్టి తగిలింది. మా నాన్న మరణంతో ఆస్తిపోయి తమ్ముళ్ళతో నడి రోడ్డున పడ్డప్పుడు ఇలాంటి కష్టాన్ని మొదటిసారి అనుభవించాను. కలగలిపే కొబ్బరి మట్ట కదా, రబ్బరు గాజుల చప్పుడులా కాదిది కట్టు కదా. జిగురే కలిగినదే మమతే ఎతికిన బంధం, కోవే కరగనిదే ఎప్పుడూ వెలిగే దీపం. చెమటైన సాంబారే కష్టాలలోన ప్రేమ గిన్నెలో. మన కుటుంబాన్ని విడదీసేది బ్రష్ అయినా సరే, అది మనకొద్దురా. 5,000 లాంటి మనకు ఈ 4 బ్రష్లు అవసరమట్రా. తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా. నానేం చెప్పాడో తెలుసు కదరా, కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకోవాలరా. అన్నయ్య, అయ్యో మరి
నువ్వు బాధ పెట్టుకోవా అన్నయ్య. మీ బాధ నా బాధ కాదట్రా. అమ్మా 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 అమ్మా. నా భార్య లక్ష్మి అమ్మా ఇక నుంచి నీకు అన్ని నేర్పిస్తుంది. ఎరా చెల్లెళ్ళు అడిగితే అమ్మనిచ్చాను, తమ్ముళ్ళు అడిగితే ఇవ్వలేనా జానకి? వీళ్ళు నా తమ్ముళ్ళు, ఇక నుంచి మన బిడ్డలు. అమలాపురం, ఈ ఇచ్చాపురం, ఊహాపురం. నమస్కారం. పిల్లలు బడికొస్తారంట మాస్టర్. బాగా చదవండి, పై చదువులకి పక్కూరు వెళ్ళాలి. ఏ ఈవులో చదువుకోకూడదా? మన ఊర్లో కాలేజీ లేదు కదయ్యా. ఎరా నన్ను వదిలి కాలేజీకి వెళ్తారా? చదువుకుంది చాలదా? నా చదువులు మీ చదువులు కావా? మా కుటుంబాన్ని మా అన్నదమ్ముల్ని విడదీసే ఈ చదువులు మాకు వద్దు మాస్టారు, వద్దు. గోడలకు పిడకై తెగ బిగువై మురిసే బంధం, మేడలకు తడికై దూరంగా ఉండదులే. గేదెలకు పాకై గూడల్లే నిలిచే చందం, కాకులకు ఈకై ఊరిక నేరాలదులే. రేయ్ మన ఇంటికి దొంగలొచ్చారా? దొంగలొచ్చారు, దోచుకోండి రా, దోచుకోండి. మీరెందుకు వచ్చారా? చీపురెందుకు మావయ్య, ఈ కత్తి తీసుకోండి. ఏమయ్యా మా ఇంటికి రావా? మా ఇంటికి ఎప్పుడొస్తావు? ఈ ఆదివారం మీ అందరం ఊరెళ్తాం అయ్యా, మా ఇంటికి రావయ్యా. ఇదిగోవయ్యా ఈ 100 రూపాయలు ఉంచుకో. సిగ్గుబిల్లు తీసుకో తాతయ్య. ఏమిటి ఏమిటి ఆప్యాయత అనురాగాలు? ఇదంతా మాకు పాపారాడు గారు ఈ ఊరికి నేర్పిన సంస్కారం. మా ఊరికి ఎవరైనా వస్తే ఒట్టి చేతులతో పంపం. ఈ ఊరికి ఏదైనా రోగం వస్తే 4 చావులు ఇస్తాం. దొంగలు వస్తే దోచుకోవడానికి 4 ఇళ్ళు ఇస్తాం. అయ్యా పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లల్ని పార్కుల నుండి స్కూళ్ళ నుండి తీసుకెళ్లి బిస్కెట్లు చాక్లెట్లు కొనిపెట్టి డబ్బుండి పిల్లలు లేని దుబాయ్ షేకులకు ఇస్తుంటే నన్ను కిడ్నాపర్ అని జైల్లో పెట్టారు. 300 రూపాయలు పెట్టి కొన్న కత్తిని అది పనికొస్తుందో లేదో అని ఒక నగల వ్యాపారి కడుపులో పరీక్షిస్తే నన్ను హంతకుడన్నారయ్యా. మీరే ఈ కామున్న అర్థం చేసుకున్నారు. నేను మీ ఊర్లోనే ఉండిపోతానయ్యా, మీ ఊర్లోనే ఉండిపోతాను. సరే కాముడు సరే. కుమ్మరోళ్ళున్నారు, కమ్మరోళ్ళున్నారు, కంచరోళ్ళున్నారు, కాశోళ్ళున్నారు, ఇక్కడ కంసాలున్నారు, పద్మశాలున్నారు, ఆచార్యులున్నారు, పూజారులున్నారు, రెడ్డి, నాయుడు, చౌదరి, దళితులు కూడా ఉన్నారు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, కానీ ఒక దొంగ మాత్రం లేడు. ఈ రోజు నుంచి నిన్ను దొంగగా నియమిస్తున్నాను. ఈ ఊళ్ళో 4 ఇళ్ళు దొంగతనాలు చేసుకొని హాయిగా ఉండండి రా, హాయిగా ఉండండి. అయ్యా మీ కుటుంబం అనే కొబ్బరి మట్టలో నేను ఒక ఆకునవుతాను. అయ్యా అయ్యా ఏంట్రా రోడ్డు మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారు అయ్యా, చెప్పులు లేకుండా నడుస్తున్నారు అయ్యా. చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా. ఏరా కాముడు అయ్యా బాధపడుతున్నావా? పెళ్ళేమైనా చేయమంటావా? వద్దులేండి అయ్యా, నాకు ఇది ఉందిగా,
చాలు, దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను. దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి. రే గంటోడా. అయ్యా. ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో వీడికి అన్నీ నువ్వేరా. మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా? నీ గురించి కాదురా, మీ అక్కది. చాలా గొప్ప మంచి మనసు అని విన్నాను. ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళో పెళ్లి చెయ్యి. అయ్యా, దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా. మీరంతా కలకాలం ఉంటారంటరా, వీడు పోతే నేను లేనా, చూసుకోలేనా? నువ్వు పెళ్లి చెయ్యి, పెళ్లి చేయరా. అయ్యా. ఏంట్రా? మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్ని ఇచ్చారు, ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు. అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా, మీ నీడను మేము చల్లగా ఉంటాము.